ఎద్దు గాడిద కథ. ఒకనొక సమయంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి జంతువుల భాష అర్థమయ్యేది. ఒకరోజు అనుకోకుండా అతను ఒక ఎద్దు గాడిద సంభాషణను అనుకోకుండా వినడం జరిగింది. చూడు మిత్రమా, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. నీ పని తక్కువైనా తినడానికి మంచి భోజనం, ఉండడానికి మంచి చోటు దొరుకుతుంది. నేను ఎంతో కష్టపడతాను, కానీ దొరికేది ఎండిగడ్డే. నేనుండే చావడి శుభ్రంగా ఉండదు అంటూ ఎద్దు కన్నీరు కార్చసాగింది. అయ్యో పాపం మిత్రమా, చూడు, రేపు గొడ్ల కాపరి వచ్చినప్పుడు జబ్బుపడ్డట్లు నటించి గడ్డి కూడా తినకు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు. వ్యాపారి గాడిదకు పాఠం నేర్పాలనుకున్నాడు. రెండవ రోజు ఎద్దు జబ్బు పడినట్లు నటించింది. గాడిదను పొలం పనికి తీసుకుని వెళ్ళాడు. సాయంత్రం అయ్యేటప్పటికీ గాడిద ఎంతో అలసిపోయింది. ఎద్దుకు సలహా ఇచ్చినందుకు పశ్చాత్తాపపడింది. నీ సలహాకు థ్యాంక్స్ మిత్రమా, ఈరోజు హాయిగా గడిచిపోయింది. రేపు కూడా ఇలాగే నటించాలనుకుంటున్నాను. వద్దొద్దు, రేపు ఇలానే చేస్తే కషాయం వాడికి అమ్మేస్తారు. ఓ అలాగా, అయితే అలా ఇంకెప్పుడూ చేయను. గాడిద ప్రవర్తన చూసి యజమాని నవ్వుకున్నాడు. ఆ తర్వాత ఎద్దు ఎన్నడూ పనిచేయడానికి మొరాయించలేదు. తెలివైన సింద్బాద్. సింద్బాద్ అనే వ్యాపారి వర్తకం కొరకు ప్రపంచమంతటా ప్రయాణించాడు. అతని ఓడ ఒక ద్వీపంలో ఆగింది. అక్కడ అందరూ భోంచేసి విశ్రాంతి తీసుకున్నారు. అతను నిద్రలేచినప్పుడు, అయ్యయ్యో, నా తోటి మిత్రులంతా ఏరి, ఓడ ఏమైంది? ఈ ద్వీపంలో నన్ను ఒంటరిగా వదిలేశారే. అతను నడుస్తుండగా అనుకోకుండా చీకటి పడిపోయింది. వర్షం వచ్చేలా ఉందే. అతను పైకి చూసి ఆశ్చర్యపోయాడు. ఓ, ఎంత పెద్దదో గద్ద, చాలా అపాయకరమైంది. ఆ పక్షి దాని గుడ్ల మీద కూర్చుంది. దీని కాలికి నన్ను గుడ్డతో కట్టుకుంటాను, ఇది నన్ను ఈ ద్వీపం నుంచి బయటికి తీసుకువెళ్తుందేమో. ఆ పక్షి ఒక లోయపైన ఎగిరి వెళ్తుండగా సింద్బాద్ కట్లు విప్పేసుకున్నాడు. ఇవి చాలా ఎత్తైన పర్వతాలు, నేను ఎక్కలేను. సర్పం నోట్లోంచి బయటపడి రాక్షసి నోట్లో పడ్డట్టయింది. అక్కడ నేలంతా విలువైన రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలతో మెరిసిపోవడం చూసి సింద్బాద్ ఎంతో ఆశ్చర్యపోయాడు. సూర్యాస్తమయం కాగానే లోయంతా అంధకారమైంది. సింద్బాద్ నేల మీదుండి ఆలోచించాడు, ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలా అని. అప్పుడే అతనికేదో గుర్తొచ్చింది. వ్యాపారులు మాంసం ముక్కల్ని పడేస్తారని నా తోటి వర్తకులు చెప్పారు. ఈ విలువైన రాళ్ల తొక్కున్న మాంసపు ముక్కల్ని గద్దలు తీసుకెళ్తాయి. అప్పుడు వ్యాపారులు వాటి గూటిలోంచి వీటిని తెచ్చుకుంటారు. ఈ ఆలోచన రాగానే సింద్బాద్కు తప్పించుకునే ఆలోచన వచ్చింది. అతను తన జేబుల నిండా వజ్రాలను నింపుకుని తన శరీరానికి మాంసపు ముక్కను కట్టుకున్నాడు. గద్ద అతన్ని మాంసపు ముక్కతో పాటు తీసుకువెళ్లి తన గూటిలో పడేసింది. అక్కడి నుంచి సింద్బాద్ చాలా దూరం నడిచి చివరికి తన ఊరు చేరుకున్నాడు. ఇప్పుడు అతను గొప్ప ధనవంతుడై హాయిగా జీవించాడు. అలీ అతని తమ్ముళ్ళు. ఏళ్ల క్రితం ముగ్గురు అన్నదమ్ములుండేవారు, అలీ, హసీం మరియు ఖలీద్. కష్టపడి అలీ బాగా డబ్బు సంపాదించాడు. ఒకరోజు ఇద్దరు ముష్టివాళ్లు అతని దుకాణానికి వచ్చారు. అయ్యా, దయచేసి ధర్మం చేయండి. హసీం, ఖలీద్, మీరు నా తమ్ముళ్ళు, మీరెలా ఇంత భేదవాళ్ళయ్యారు? సరేలే, మీరొచ్చి నాతోనే ఉండండి. వారిని ఆలీ తన భార్య లైలాకు పరిచయం చేశాడు. ఆమె వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది. లైలా, వీళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు ఖలీద్, హసీం. మా ఇంటికి స్వాగతం. మీరు కొత్త వ్యాపారం ఆరంభించడానికి ఇవిగోండి 500 బంగారపు నాణ్యాలు. ఆలీ బయటకు వెళ్లినప్పుడు లైలా అతని తమ్ముళ్ల సంభాషణ వినటం జరిగింది. ఆలీ బాగా డబ్బు సంపాదించాడు, ఎలాగైనా అతని డబ్బంతా దొంగలించేద్దాం. వాళ్ల మాటలు విన్న లైలాకి వారి మీద కోపం వచ్చి తన మంత్రశక్తిని వారి మీద ప్రయోగించింది. మీకెంత ధైర్యం, నా భర్తనే చంపాలనుకుంటారా? నా మంత్రశక్తిని ప్రయోగిస్తాను, మీరు కుక్కలైపోండి.
వాళ్ళిద్దరూ కుక్కలుగా మారిపోయారు. ఆలీ అక్కడికొచ్చాడు. లైలా, బయట రెండు కుక్కలున్నాయి, వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? లైలా జరిగిందంతా చెప్పింది. దయచేసి వారిని మళ్లీ మనుషులుగా మార్చు. నన్ను క్షమించండి, శపించేశాను. ఆ శాపం ఇంకా 10 ఏళ్ల వరకు అలాగే ఉంటుంది. ఆలీ కుక్కలుగా మారిన తన తమ్ముళ్లను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. సింద్బాద్ మరియు గుడ్డివాడు. ఒకసారి సింద్బాద్ ఒంటెలను కొనడానికి బాగ్దాదుకు ప్రయాణమయ్యాడు. దారిలో ఒక వ్యక్తిని కలిశాడు. అయ్యా, నా పేరు సింద్బాద్, మరి మీ పేరు? నా పేరు ఆరిఫ్. కలిసినందుకు సంతోషం. ఒక రహస్య ఖజానా గురించి నాకు తెలుసు, మీరు దాన్ని చూస్తారా? అలాగా, చూడగలిగితే చాలా సంతోషం. అయితే బదులుగా నాకు 40 ఒంటెల్ని ఇవ్వాలి మరి. అలాగే, నీ షరతును అంగీకరిస్తున్నాను. సింద్బాద్ ఆరిఫ్ని ఒక గుహ వద్దకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఎంతో విలువైన వజ్ర వైఢూర్యాలున్నాయి. వాళ్లు వాటిని సంచుల నిండా నింపుకుని ఒంటెల మీదకెక్కించారు. వాళ్లు ఒంటెలను పంచుకుని వేర్వేరు దిశల వైపు వెళ్లిపోయారు. సింద్బాద్ తనతో ఒక చిన్న పెట్టెను తీసుకు వెళ్లడం ఆరిఫ్ చూశాడు. సింద్బాద్, ఆ చిన్న పెట్టె ఏమిటి చెప్పవా? ఈ పెట్ట, ఇందులో ఒక ద్రవం ఉంది. దీన్నిగాని ఎడమ కన్ను రెప్ప మీద రాస్తే ప్రపంచంలోని సంపదలన్నీ చూడగలం. అలాగా, ఎంత అద్భుతం! దయచేసి దాన్ని నా ఎడమ కంటి మీద రాస్తావా? తప్పకుండా మిత్రమా, నీ కన్ను మూసుకో. ప్రపంచమంతటా ఉన్న సంపదను చూసి ఆరిఫ్ ఆశ్చర్యపోయాడు. ఈ ద్రవాన్ని గుడికంటి మీద కూడా రాసుకుంటే మరింత సంపదను చూడవచ్చనుకుని సింద్బాద్ని అడిగాడు. సింద్బాద్, ఆ ద్రవాన్ని నా కుడికంటి రెప్ప మీద కూడా రాస్తావా? అయ్యో వద్దు, నీ కళ్ళు పోతాయి ఆరిఫ్. సింద్బాద్ అబద్ధం చెబుతున్నాడనుకుని తన గుడికంటి మీద కూడా రాయమని ఆరిఫ్ బలవంత పెట్టాడు. అతని దురాశ అతన్ని గుడ్డివానిగా చేసి అల్లావుద్దీన్ అద్భుత దీపం. బీదవాడైన ఒక యవ్వనస్థుడు అల్లావుద్దీన్కు ఒకసారి అడవిలో ఒక దీపం కనిపించింది. అది మురుగ్గా ఉండడం చూసి శుభ్రపరచడానికి దాన్ని అతను రుద్దాడు. అలా చేయగానే అందులోంచి పొగ, దానితో పాటు ఒక పెద్ద భూతం రావడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. భయపడకండి యజమాని, నేనొక భూతాన్ని, నేను మీకు సహాయం చేస్తాను, చెప్పండి ఏం చేయమంటారు? ఈ భూతాన్ని ఎలా నమ్మను? దీన్నే అడుగుదాం. నాకు ఆకలేస్తుంది, భోజనం సిద్ధం చేయగలవా? అలా అన్న వెంటనే అతని ముందు ఎన్నో రకాల వంటలు ప్రత్యక్షమయ్యాయి. అతను ఆశ్చర్యపోయాడు. ఆయన ఆ భూతాన్నింకా పరీక్షించాలనుకున్నాడు. మా ఇల్లు చాలా చిన్నది, ఓ పెద్దిల్లు కట్టించగలవా? అతని చిన్న ఇల్లు వెంటనే రాజభవనంలా మారిపోయింది. ఈ భవంతి బాగుందా, లేక మరింత పెద్దది కావాలా? అద్భుతంగా ఉంది, కృతజ్ఞతలు భూతమా. అది నా కర్తవ్యం యజమాని. అల్లావుద్దీన్ సంతోషంగా తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఒకరోజు రాజకుమారిని పెళ్లి చేసుకోవాలన్న కోరికను తల్లికి తెలియచేశాడు. రాజుగారి వివాహానికి ఒప్పుకోరేమో, అయినా ప్రయత్నిస్తాను. రాజుగారికి ఏదైనా కానుక తీసుకువెళ్ళాలిగా. అల్లావుద్దీన్ దీపాన్ని రుద్దుగానే భూతం ప్రత్యక్షమైంది. చూడు భూతమా, రాజుగారిని మెప్పించేదేదైనా నాకివ్వు. అలాగేనయ్యా, ఇదిగోండి, రాజుగారు ఎన్నడూ చూడని విలువైన వజ్రాలు వైఢూర్యాలు కలిగిన ఈ పళ్ళాన్ని ఆయనకివ్వండి. అల్లావుద్దీన్ తల్లి వాటిని రాజుగారికిచ్చింది. వాటిని చూసి రాజుగారు ఆశ్చర్యపోయి అన్నారు, ఇంకో 40 పళ్ళాలను గాని నువ్వు ఇవ్వగలిగితే నీ కుమారుడికి నా కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తాను. అల్లావుద్దీన్ తల్లి విచారవదనంతో ఇంటికి తిరిగి వెళ్లి రాజుగారి కోరికను గురించి చెప్పింది. వెంటనే అల్లావుద్దీన్ దీపాన్ని రుద్దగానే భూతం ప్రత్యక్షమైంది. యజమాని, ఆజ్ఞ ఏమిటో చెప్పండి. నాకు 40 పళ్ళాల నిండా వజ్ర వైఢూర్యాలు కావాలి. అలాగా, ఇవిగో తీసుకోండి యజమాని.
అల్లావుద్దీన్కి కావలసినవన్నీ ఇచ్చి భూతం సహాయం చేసింది. అప్పుడు అల్లావుద్దీన్ రాజుగారు కోరిన వజ్రవైడూర్యాలనిచ్చి రాకుమారిని పెళ్లి చేసుకున్నాడు.